రాష్ట్ర ప్రభుత్వం మద్యం రేట్లు అమాంతంగా పెంచడంతో అక్రమ మద్యాన్ని ఇతర రాష్ట్రాల నుండి తరలిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో మద్యం పరవళ్లు తోకుతోంది. తమిళనాడు నుండి మద్యం బాటిల్స్ ను తరలిస్తున్నారు. చిత్తూరు టౌన్ న్యూట్రెన్ ఫ్యాక్టరీ ఎదురుగా జానకర్లపల్లి క్రాస్ వద్ద అనుమానంగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి మద్యం బాటిల్స్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండింగ్ నిమిత్తం చిత్తూరు అర్బన్ స్టేషన్ కు తరలించారు. ఈ తనిఖీలో ఈఎస్సీ ఎస్ఐబి ఎస్ఐఎం రవికుమార్ సిబ్బంది హెచ్ఈసీలు త్రపరేంద్ర పాల్గొన్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏసీ హేమంత్ నాగరాజు గారి ఆదేశాల మేరకు నేను ఎం రవికుమార్ ఎస్ఐ స్టాఫ్ త్రిపురేంద్రుడు బాలగురవయ్య యోగానందు సుధాకరు మరియు కానిస్టేబుల్ రెడ్డయ్య వీరికి రాబడిన సమాచారం మేరకు చిత్తూరు టౌన్లో అక్రమ మద్యం వస్తుందని మా స్టాఫ్ సమాచారం అందింది. బంగారు అది జానకారపల్లి నుంచి వజ్రం అనే అతను ప్లస్ తమిళనాడు సంబంధించిన గుడియాత్మన్ అతను కార్తీక్ అనే అతను వీరిద్దరూ తమిళనాడు నుంచి మద్యం తీసుకొస్తున్నారు సమాచారం అంది. మా స్టాఫ్ 4-5 నిమిషాలకు వెళ్ళి న్యూట్రన్ ఫ్యాక్టరీకి ఆపోజిట్లో జానకర్ల క్రాస్ వద్ద పట్టుకున్నారు. అందులో ఓల్డ్ చెప్ 10 NDP బాటల్స్, తర్వాత బ్లాక్ పెరల్ బ్రాందీ 70 బాటలు, మొత్తం 80 బాటలు స్వాధీనం చేసుకొని ఒక ద్విచక్ర వాహనాన్ని టీవీఎస్ జూపిటర్ మోపెడ్ వాహనాన్ని కూడా సీజ్ చేశాము. వాళ్ళని అరెస్ట్ చేసి చిత్తూరు అర్బన్ స్టేషన్కి అప్పగిస్తున్నాము. ఈ అప్పగించిన దీనిపైన ఎక్కడి నుంచి వచ్చింది ఏమని విచారణ చేపడుతుంది. ముఖ్యంగా ఈ సమాచారం అంది మా స్టాఫ్ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ రాగానే పట్టుకొని చేయడం మా సిబ్బందిని అభినందిస్తున్నాను. ఈ సమాచారం ఇంకా ఎవరైనా చెప్పాలనుకుంటే ఓపెన్గానే ఉంచబడుతుంది. 814-336-5555 ఎం రవికుమార్ ఎస్సీబీ జిల్లా సబ్ ఇన్స్పెక్టర్ని ఇది వెంటనే స్పందించి మేము చర్య తీసుకుంటామనేసి మనం చేసుకుంటాం.